नमस्ते टीएस 20 डीटेल्स चूद्दाम। न्यू इयर वेडुकल पैन हैदराबाद पोलीसुलु पलु आंक्षलु विधिंचारु। पलु फ्लाईओवर्लनु इवाळ अर्धरात्रि नुंचि उदयं वरकु मूसिवेयनुन्नारु। मरికొన్ని రోడ్లపైన వాహనాలను అనుమతించొద్దని నిర్ణయించారు। రాత్రి 10 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించనున్నారు। బార్లు పబ్ క్లబ్లు తమ కస్టమర్లు మద్యం తాగిన తర్వాత వాహనాలను నడపడానికి అనుమతిస్తే సంబంధిత యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు। न्यू इयर वेला ग्रेटर हैदराबाद भारी ड्रग्स पट्टुबड़ुतुन्नायि। जूबली हिल्स एलबी नगर एरियालो पोलीसुल तनिखीलो ड्रग्स दोरिकायि। एलबी नगर लो एसओटी पोलीसुलु निर्वहिंचिन दाडुलो ड्रग्स मुठा गुट्टु रट्टैंदि। राजस्थान नुंचि ड्रग्स तरलिस्तुन्न वारिनि पट्टुकुन्नारु। मुगुरु ड्रग् सप्लैयर्लनु अरेस्ट चेसिन पोलीसुलु 15 ग्रामुल हेरायिन् स्वाधीनं चेसुकुन्नारु। न्यू इयर वेडुकल सदर्भंगा हैदराबाद सीपी पल सूचनलु चेसारु। इप्पटिके पब्स रिसार्ट्स ईवेंट मेनेजर्लकु हेच्चरिकलु चेसामनि, निबंधनलु उल्लंघिस्ते चर्यलु उंटायन्नारु। पब्लपैन निघा पेंचामनि, ड्रग्स दोरिकिते लैसेंसुलु रद्दु चेस्तामन्नारु। भविष्यत्तुलोनु पर्मिशन राकुंडा चर्यलु तीसुकुंटामन्नारु। मेट्रो प्रयाणीकुलकु गुड न्यूस चेप्पारु। मेट्रो एमडी एनवीएस रेड्डी न्यू इयर वेडुकलकु मेट्रो रैल सर्वीसुल समयं पेंचारु। इवाळ अर्धरात्रि वरकु मेट्रो रैल सेवलु अंदुबाटुलो उंडनुन्नायि। इवाळ चिवरि ट्रैन 12 गंटल 15 निमिषालकु प्रारंभमै 1 गंट चिवरि वरकु उंटुंदनि चेप्पि चेप्पारु चिवरि स्टेशन। टीएसआरटीसी मरो कीलक निर्णय तीसुकुंदी। ग्रेटर हैदराबाद परिधिलो जारी चेसे फैमिली 24 T6 टिकेट्लनु उपसंहरिंचुकुंटुन्नट्लु प्रकटिंचिंदी। महालक्ष्मी पदकंतो आरटीसी बस्सुल्लो रद्दी पेरगडंतो ई निर्णय तीसुकुन्नट्लु एमडी सज्जनार तेलिपारु। हनुमकोंड जिल्ला ऐनवोलु मल्लिकार्जुन स्वामी जातर एर्पाट्लपै मंत्री कोंडा सुरेख समीक्षिंचारु। भक्तुलकु एलांटि इब्बंदुलु तलेत्तकुंडा अन्नि सौकर्यालनु कल्पिंचालनि मंत्री अधिकारुलनु आदेशिंचारु। अंतकुमुंदु आलयानिकि वच्चिन मंत्री कोंडा सुरेखकु अर्चकुलु पूर्ण कुंभंतो स्वागतं पलिकि दर्शन एर्पाट्लु चेशारु। महबूबाबाद జిల్లాలో ఎమ్మెల్యేలు మురళీ నాయక్ ఆసక్తికర కామెంట్స్ చేశారు। నెల రోజుల్లో రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు। రేషన్ కార్డులు జారీ చేసిన తర్వాతే గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు। దీంతో రేషన్ కార్డులు వచ్చే వరకు గ్యారెంటీలు అమలు కావా అంటూ లబ్ధిదారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు। ఆరు గ్యారెంటీల అమలుపైన మాజీ మంత్రి హరీష్రావు హాట్ కామెంట్స్ చేశారు। 100 రోజుల్లో హామీల అమలుపై ఎన్నో అనుమానాలు ఉన్నాయన్నారు హరీష్రావు। పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తే ఎలా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయన్నారు। ఫిబ్రవరి చివరి నాటికి ఆరు పథకాలు అమలు అయితేనే ప్రజలకు ఇబ్బంది ఉండదన్నారు। లేదంటే మరో 3-4 నెలలు ఆగాల్సి వస్తుందన్నారు। 2023వ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2024కు స్వాగతం పలుకుతామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి। గడిచిన సంవత్సరం ఒక నియంత్రిత పాలన సాగిందని దానికి విముక్తి లభించిందన్నారు। కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు। 2024 నుంచి రాబోయే 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రజలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుందని అన్నారు। ఉప్పల్ మినీ శిల్పారామంలో ఐ ఫోకస్ 18వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్రావు పాల్గొని ఐ ఫోకస్ కృష్ణి కొనియాడారు। సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ ఎస్ఐ పైన బదిలీ వేటపడింది। మోయినాబాద్ సిఐ రంగా, మోకిలా సిఐ నరేష్ను సైబరాబాద్ కమిషనర్ మహంతి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు। అవినీతికి పాల్పడుతున్నారంటూ కొద్ది రోజులుగా వీరిద్దరిపైన ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి। ఈ క్రమంలోనే బదిలీ వేటు వేశారు సిపి। హైదరాబాద్ చందానగర్ లోని అపార్ట్మెంట్ల మధ్యలో ఓ నిర్మాణ సంస్థ భారీ సెల్లార్ కోసం తవ్వకాలు చేపట్టింది। దీంతో పక్కనే ఉన్న అపార్ట్మెంట్ కాంపౌండ్ వాల్కు పగుళ్లు ఏర్పడ్డాయి। ఈ నేపథ్యంలో అపార్ట్మెంట్ వాసులు భయాందోళన చెందుతున్నారు। జేహెచ్ఎంసీ అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు। సెల్లార్ పనులను వెంటనే నిలిపివేయాలని అపార్ట్మెంట్ వాసులు డిమాండ్ చేస్తున్నారు। ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్న 7 లారీలను పోలీసులు సీజ్ చేశారు। ప్రభుత్వ డీడీ ప్రకారం కాకుండా ఒక్కో లారీలో 5 నుంచి 6 టన్నుల ఇసుకను తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు। పట్టుబడిన లారీలను పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు। చెర్ల వెంకటాపురం ఇసుక క్వారీల నుంచి ఇసుకను తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు। ములుగు జిల్లాలో మావోయిస్టు నేత జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు। వాజేడు మండలం ప్రగల్లపల్లి గ్రామానికి చెందిన పుల్లూరు నాగరాజు అలియాస్ జగత్ మావోయిస్టు పార్టీలో చేరి కొరియర్గా పనిచేసేవాడని ఎస్పీ గైసాలం తెలిపారు। మావోయిస్టుల సిద్ధాంతాలు నచ్చక ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి లొంగిపోయాడన్నారు। జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది। పొగమంచు కారణంగా ఆర్టీసీ బస్సు డీసీఎం ఎదురెదురుగా ఢీకొన్నాయి। ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు। బస్సు డ్రైవర్కు గాయాలయ్యాయి। అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు। ఖమ్మం జిల్లా మధుర మండలం సిరిపురం గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు। పెట్రోల్ బంక్ సమీపంలోని బిస్మిల్లా ఐరన్ షాప్ లో తాళాలు పగలగొట్టి సామాన్లు డబ్బులు ఎత్తుకెళ్లారు। దుండగుల దొంగతనం చేసి పారిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి। ఈ వందే భారత్ రైలు అద్దాన్ని పగలగొట్టాడు। ఇక రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు। జనగామకు చెందిన హరిబాబు గులేర్తో పిట్టను కొట్టాడు, కానీ అది విశాఖ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు అద్దానికి తగిలి అద్దం పగిలింది। పోలీసులు కేసు నమోదు చేశారు। బాధితులు తన తప్పేమీ లేదంటూ పోలీసులతో మొరపెట్టుకున్నాడు।
తెలంగాణలో పొగమంచు ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. రేపు ఎల్లుండి పొగమంచు ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.